బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు ఫైర్ అయ్యారు. బండి సంజయ్ చేయాల్సింది పాదయాత్ర కాదు, కేంద్రంపై దండయాత్ర అని విమర్శించారు. దమ్ముంటే కేంద్రం నుంచి తెలంగాణకు నిధులను తీసుకురావాలని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్ పై అనుచిత పదజలం వాడితే నాలుక చీరేస్తామంటూ శంభిపూర్ రాజు మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు జాతిపితగా పిలుచుకునేటువంటి నాయకుడు కేసీఆర్ గారు, వారిపైన నోటికొచ్చినట్టు మాట్లాడితే బిడ్డ నీ నాలుక చీరేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నావు. నీ స్థాయి ఏంటి, నువ్వు మాట్లాడుతున్న మాట లేదు, నా యాత్ర అడ్డుకుంటావా ముఖ్యమంత్రి అని అంటా ఉన్నావు బిడ్డ. ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఖబర్దార్, నువ్వు చేయాల్సింది తెలంగాణలో పాదయాత్రలు కాదు, ఢిల్లీ పైన నీ కేంద్ర ప్రభుత్వం పైన దండయాత్ర చేయాలి బీజేపీ నాయకుడు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీకు కనబడతలేవా? ఢిల్లీ ఏం చేసిందో చెప్పాలి. దేనికోసం చేస్తున్నావు తెలంగాణ యాత్రను? గ్యాస్ సిలిండర్ పెంచినందుక, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినందుక, పాల మీద జిఎస్టీ వేసినందుక, చివరికి చనిపోతే కూడా శ్మశానంలో జిఎస్టీ వేస్తున్నందుక దేనికోసం పాదయాత్ర చేస్తున్నావు? సమాధానం చెప్పాల్సింది బండి సంజయ్. డిమాండ్ చేస్తాం, పొద్దున్న లేస్తే కులం మతం ప్రాంతం మీద విద్వేషాలు రెచ్చగొట్టి మీ పబ్బం కలుపుకోవాలని చూస్తా ఉన్నారు.